వచ్చి నాకు వాటర్ ప్లాంట్ కావాలంటే సరే ఇస్తానండి అన్నా. నేను అన్నా రాదు, మీకు మీ ఊరి వాటర్ ప్లాంట్ మీ ఊరికి కూడా ఎలాగంటే ఏమన్నా భావ్యంగా ఉందా, ఏమన్నా అడిగితే తండాలు అడిగితే నేను ఇస్తే భావ్యం ఉంటుంది, మీ ఊర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నా కానీ అడగటే ఉన్నా భావ్యంగా ఉన్నా నేను అడిగాను, కాదు నాకు కావాల్సినవా సరే బాబు అయిపోతాదో ఇది ఇప్పించడం ప్రయత్నించాను. ఎందుకంటా ఉన్నా మీ ఊరికి అన్ని ఉన్నాయని దానికంటే ఏ ఊర్లో అయినా ఆ ఊరు పరిస్థితులు బాగున్నాయా లేదా అని ఎస్టిమేట్ చేయడానికి నేనైతే మొట్టమొదటిగా చూసేది ఆ ఊర్లో స్కూల్ ఎలా నడుస్తుందో చూస్తాను. ఆ ఊర్లో స్కూల్ బాగా నడుస్తుంది అంటే దాని అర్థం ఆ ఊరు బాగుందండి. సరే రాజకీయంగా గ్రూపులు ఉంటాయి లేకపోతే వేరు వేరే ఉంటాయి కానీ వాళ్ళ ప్రజల స్తోమత ఆర్థిక స్తోమత అదంతా బాగున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్ని చూసిన తర్వాత దాదాపు 1500 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతానంటే సామాన్య విషయం కాదు. ఇది ఇంత బాగా జరగాలంటే ఈ ఊర్లో ఉన్న నాయకులందరూ కూడా దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దీనిలో ఇంట్రెస్ట్ తీసుకుంటేనే ఇంత బాగా నడుస్తారు. లేకపోతే ఊరు నేను నడవదు, కేవలం స్కూలే నడవడం కాదు ఊర్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా బాగా జరగాలి అని ఏ పార్టీ ఉన్నా కానీ కోరుకొని దాన్ని సాధించుకొని చేసుకునే గ్రామాలు కొన్ని ఉంటాయి. ఆ గ్రామాల్లో లింగంగుట్ల నాకు తెలిసిన నర్సాపేట పార్లమెంట్ మొత్తంలో చూస్తే టాప్ 10లో ఉంటుంది అని చెప్పి నా పూర్తి నమ్మకం. మీరు గట్టిగా మాట్లాడతారు, గట్టిగా అడుగుతారు, గట్టిగా చేయించుకొని వెళ్తారు. సో గట్టిగా చేయించుకొని వెళ్తారు. అదే విధంగా ఈరోజు 3 కూడా ఏదైతే గ్రామ సచివాలయం కానీ ఆర్బీకేలు కానీ విలేజ్ క్లినిక్ కానీ ఇవన్నీ కూడా చక్కగా కట్టినారు. అయితే మేము ఇప్పుడు చూస్తా ఉన్నారు ప్రతిపక్ష వాళ్ళు చేస్తా ఉన్న ఒక ఆరోపణ దాన్ని కూడా దాన్ని కొద్దిగా ఎదిగిపోయి చెప్పాలి, దాన్ని కొద్దిగా తిప్పి కొట్టడంలో కూడా మనం విఫలం అవుతున్నాం అనేది మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు చేస్తున్న ఏమిటి అంటే మనం ఏదో పూర్తిగా పంచిపెడుతున్నామని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఈ విలేజ్ యూనిటీగా తీసుకొని ఇలా అన్ని ఉండాలి, ఆర్పీకే అన్ని ఉండాలి, ఏదైతే గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమం 1.5 కోట్ల రూపాయలు పెట్టి ఒక గ్రామంలో ఇదివరకు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది. మీకు ఏ సదుపాయాలు కన్నా ఇదివరకు నష్టపడి పెట్టాలి, అటువంటి పరిస్థితి లేకుండా ఏది కావాలన్నా పెన్షన్ కావాలన్నా వేరేది కావాలన్నా మీరు ఇక్కడే చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఈరోజు తీసుకోవడం జరిగింది, ఒక ఆస్తి క్రియేట్ చేయడం జరిగింది, ఒక యూనిట్ గా తీసుకుని విలేజ్. అయితే ఇందాక అన్నట్లు పంచిపెడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు వారు అంటా ఉన్నారు. దాన్ని తిప్పి కొట్టడంలో ఇందాక చెప్పినట్టు టాప్ 10లో లింగంగుంట్లు ఉన్నది దాన్ని అన్నాను కదా, దాన్ని వీళ్ళు దాన్ని మీరే చేసి చూపించాలి. దాన్ని తిప్పి కొట్టే కార్యక్రమం ఎలా చేసి చూపించాలి అంటే దాదాపు 75,000 రూపాయలు ఆసరా కానీ చేయూతి కానీ అమ్మఒడి కానీ ఇలా డబ్బులు గవర్నమెంట్ వైపు నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరోనా టైంలో కానీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోపోయినా కానీ ఇస్తా ఉన్నారు. తీసుకుని వచ్చి ఇచ్చిన దాన్ని ఏదైతే డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వేస్తా ఉన్నారో వాటిని సరైన విధంగా సద్వినియోగపరిచే విధంగా విలేజ్ లో ఏ విధంగా అయితే స్కూళ్లు బాగా నడుపుతున్నారో అదే విధంగా మీరందరూ కనుక ఈ నాయకులందరూ కూడా కొద్దిగా కృషి చేస్తే కృషి చేయటువంటి ఏ విధంగా అంటే వారితో ఏదో విధమైన వారికి సంబంధించిన పని కల్పించడం వారికి సంబంధించిన ఆస్తి కల్పించే విధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఒకటి ఉదాహరణ చెప్పగలను, ఈ ఊర్లో ఉన్నాక అడుగుతా ఉన్నా ఇక్కడ బాగానే గేదెలు పెంచుతారా అని గేదెలు బాగా పెంచుతారంటే నష్టపడి పోసొస్తారని చెప్తాం. ఈ ఊర్లో నాకు తెలిసి యావరేజ్ గా చూస్తే 3 లేకపోతే 4 లీటర్లు ఇస్తుంది గేదెలు, అందుకంటే అలా కాకుండా అంతేనా కొన్ని మంచివి ఉన్నాయని చెప్తున్నారు, మంచిదే మంచిది ఉంటే మంచిదే. సరే ఇంకా ఎక్కువ మీడియంలో కావాలి అంటే కనుక ఇప్పుడు అయితే దాదాపు 18 వేలు ఇస్తా ఉన్నారు. వాటితో అటువంటిది కొత్తది వారితో చేయించే కార్యక్రమం మీరు కొద్దిగా వాళ్ళని మోటివేట్ చేసి అవి చేయిస్తే కనుక వారికి ప్రతి నెల వచ్చే ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది. అలా కాకుండా 18 వేలు ఇచ్చారు సరే గవర్నమెంట్ ఇస్తా ఉంది వాళ్ళు తీసుకుంటా ఉన్నారు వారితో ఏం చేయించలేదంటే నాయకత్వం గ్రామంలో నాయకత్వం అనేది బాగా పనిచేయలేదు. మీరు కొద్దిగా వాళ్ళు మోటివేట్ చేసి వారితో కష్టమే కొద్దిగా ఎందుకంటే మీరు చెప్పిన వెంటనే వినాలని లేదు, అయినా కనీసం 10 మందో 15 మందో మొదట మోటివేట్ చేస్తే 2వ సంవత్సరం కొంతమంది మోటివేట్ అవుతారు. గేదెలనే కాదు వేరే
దానికి సంబంధించిన వారికి సంబంధించిన ఏదో ఒకటి చేసేదానికి, కొద్ది ఆదాయం వచ్చే ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఏదో ఒకటి చేసేదానికి మీకు లైవ్లీహుడ్ మిషన్ కింద చాలా ఉన్నాయి. డ్వాక్రా వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి యానిమేటర్లు, వాళ్ళ పైన ఉన్న అధికారుల గురించి మాట్లాడితే ఏం చేయొచ్చు అంటే వాళ్ళు చెప్తారు, ఇదిగోండి ఇది చేసుకోవచ్చు అని చెప్తారు. వాళ్ళు ఎప్పుడు మనం అడగం, వాళ్ళు పని చేసుకుని వెళ్తారు, మన పని మనం చేసుకుంటూ వెళ్తారు. ఆదాయం అనేది మనం ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది, ఏదో ఒక విధంగా ఆదాయం సృష్టించాలి కదా. సృష్టించే కార్యక్రమం ఈ గ్రామం నుంచి స్టార్ట్ అయితే ఈ నియోజకవర్గంలో బాగుంటుంది అని మా ఉద్దేశం. తప్పకుండా కూడా మీరు చేయగలరు, ఎందుకంటే ఈ గ్రామం చూస్తేనే అర్థమవుతుంది. స్కూల్ నడపడం కానీ, జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ అన్ని చూస్తే ఈ గ్రామంలోనే చేయగలరు మొదటి. కాబట్టి ఈశ్వరెడ్డి గారిని అలాగే గ్రామ స్థాయి నాయకులు అందరినీ కూడా కోరేది ఒకటే, మీరు కొద్దిగా ఏ విధంగా అయితే మమ్మల్ని గట్టిగా వచ్చి మీకేదన్నా అడుగుతారో అదే విధంగా అంతే గట్టిగా వెళ్ళి వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. కావాలంటే సంబంధించిన అధికారులతో కావాలంటే మీటింగ్ పెట్టించమన్నా కానీ ఎమ్మెల్యే గారు పెట్టిస్తారు తప్పకుండా. ఆ డ్వాక్రా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, లైవ్లీహుడ్ మిషన్ సంబంధించిన వాళ్ళు వాళ్ళతో మీటింగ్ పెట్టించమన్నా పెట్టిస్తారు తప్పకుండా. మీరు చెయ్యాలని చెప్పి మేము కోరుతూ, అందుకంటే మీరు మీ అందరికీ నాకు తెలుసు మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కదా ప్రేతన ప్రేమ. ప్రేతన ప్రేమ అంటే ఓన్లీ ఓటు కుదిరకపోతే పని అవుతుంది కదా, మిగతా టైంలో కూడా చూపిస్తారు. చూపించడం అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు ఆరోపణ చేస్తారు, అది ఎలా తిప్పుకొట్టాలి అనేది కూడా ఆలోచించాలి కదా. ఇవ్వండి 15,000 ఇచ్చారు, 4 సంవత్సరాలు 75,000 ఇచ్చారంటే మీరు ఇది మా గ్రామంలో చేసి చూపించామని చూపిస్తే అది తిప్పుకుంటున్నట్టు. ఈరోజు మరి చూసారు లేదో పేపర్, సాక్షి పేపర్ ఎంతమంది చదివారు ఈరోజు? చదివారా? ఈరోజు చదవండి ఒకసారి, చదివితే మా కొలి అవినాష్ రెడ్డి గారు కడప ప్రోత్సాహ కార్యక్రమం చేశారు, మంచి కార్యక్రమం. అక్కడ ఈ మహిళలందరితో కలిపి ఒక మార్కెట్ లాంటిది పెట్టించారు, వారితో ఒక కొంతమంది మెంబర్స్ గా తయారు చేసి పెట్టించడం జరిగింది. బాగా జరుగుతుంది. ప్రతి నెల కూడా వాళ్ళకి ఆదాయం వస్తా ఉంది. అటువంటిది ఏమన్నా ఈ వైపు నుంచి ఆలోచిస్తే అదేమైంది, నేనేదో కొత్త కలిపి పెట్టమని చెప్పట్లేదు. మనండి ఇది వరకు 30 రూపాయల దగ్గర ఇచ్చేవారు, ఇప్పుడు 40 రూపాయలు వెంటనే పెంచారు అని చెప్తాం. అసలు అలాంటివి మీ వైపు నుంచి, అది గవర్నమెంట్ వైపు నుంచి చేసింది, మీ వైపు నుంచి చేయాల్సింది కూడా మీరు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా మీరు చేస్తారు, ఈ గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర స్టార్ట్ చేస్తే మిగతా గ్రామాలలో కూడా తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ చేస్తున్నారు లింగం మూడు ఎంత బాగా, మీరు కూడా చేయొచ్చు అని చెప్పి మేము చూపించుకోవచ్చు. మీరు చేసి చూపిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ప్రసాదించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. Please subscribe to Andhrodayam TV.